ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సర్వం సిద్ధమైంది ఇప్పటికే పలు దఫాలుగా బీసీ సంఘాలతో సమావేశమై ముప్పై రెండు బీసీ కులాలను ఏకతాటిపైకి తెచ్చిన ప్రభుత్వం కోకపేట ఉప్పల్ భగాయత్తులు కేటాయించిన వేల కోట్ల విలువైన ఎనభై ఏడు పాయింట్ మూడు ఎకరాల్లో అన్ని పనులు పూర్తి చేసుకొని నిర్మాణాలు ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసింది ఫిబ్రవరి ఐదున కోకపేట్లో ఆరున ఉప్పల్ భగాయత్ ఫిజాద్ గూడల్లో ఆయా సంఘాలతో సామూహికంగా భూమి పూజలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు హైదరాబాద్ దామోదరం సంచివయ్య సంక్షేమ భవన్లో ముప్పై రెండు బీసీ కుల సంఘాల ప్రతినిధులతో పాటు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి గంగుల సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే గోపాల్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అధికారులు కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు